దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదినాన దేవుని యొక్క సన్నిధిలో మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు వందనాలు అలాగే క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా ప్రార్థన చేసుకుందాము అంత తరలి వచ్చండి కృపగల తండ్రి నిత్యురగు దేవా నీ పాదాలకు వందనాలు ఆశ్చర్య అద్భుతాలు చేసే తండ్రి ఇదిన ప్రభా మా జీవితాల్లో నాయన నీ సన్నిధిలోనికి వచ్చి నీ మాటలు వింటూ ఉండగా మాకు కావలసినటువంటి కృప మెండుగా దయచేయమని అడుగుతున్నాం ఆకాశ మహాకాశములు పట్టినంత గొప్ప ఆ కృపను మా మీద కుమ్మరించి నీ సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ముందుకు నడవటానికి సహాయం చేయమని దీవించి నడిపించి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం వినబడేటువంటి మాటలు మా జీవితాలకు తండ్రి దీవెన కలిగించేట్లుగా నారా నీ మాటల ద్వారా ఆత్మ బలము శక్తిని పొందగలిగేట్లుగా మీరే మాకు సహాయం చేసి నీ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ సీజన్లో సంతోషంతో నీ మాటలు ధ్యానం చేసుకుంటుండగా మీరు సహాయం చేసి కొడుతా నింపమని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రియా దేవుని బిడ్డారా విజ్ఞాన దేవుని యొక్క వాక్యంలోంచి మనం చదువుకుంటున్నటువంటి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు జన్మకి ముందుగా అనేకమైన పేర్లు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన ఆశ్చర్యకరుడు అని మనం చెప్పుకున్నాం, ఆలోచన కర్త అని చెప్పుకున్నాము. ఈరోజున బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు ఇవ్వబడింది. అందుకే ఆ వచనంలో ఇలా రాయబడతా ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇదినా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవుని యొక్క పాదాల దగ్గర చేరి మనందరం కూడా ప్రభువుని మనం మహిమపరుచుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఇవ్వబడినటువంటి పేరుల్లో మరొక పేరు ఇక్కడ బలవంతుడైనటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. బలవంతుడైన దేవుడు అనగా సమస్తమైనటువంటి బలాన్ని కలిగినటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. బలం అనేది శరీరానికి కావలసినటువంటి శక్తినిచ్చేది. అయితే ఆ శక్తి ద్వారా బలం పొందుతాం. అంతేకాకుండా బలం అనేది మనము ఉన్నటువంటి ఆరోగ్యాన్ని చూపించేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి బలవంతుడైన దేవుడు అని చెప్పబడింది. బలవంతుడైన దేవుడిని ఎందుకు చెప్పబడిందని మనం చూసినట్లయితే ప్రభువు మరి మన యొక్క జీవితాల్లో ఆయన బలాన్ని అనుగ్రహించేవాడని రాయబడుతుంది. ఆ బలవంతుడైనటువంటి దేవుడు అని పిలువబడేటువంటి ఆ పేరు మనం గమనించినప్పుడు అది దేవునికి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడేటువంటి పేరు. ఎందుకు ఆ పేరు ఇవ్వబడిందో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రభువు శక్తివంతుడై ఉన్నాడు, ఆయన సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తన 75వ కీర్తనలో 15వ వచనమందు ఆయన రాస్తున్నాడు కదా, నీ బాహుబలం వలన యాకోబు యేసోపుల సంతతి వారికి అగు నీ ప్రజలను నీవు విమోచించున్నావు అని రాస్తున్నాడు. ఆయన బలము చేత, ఆయన బాహుబలము చేత యాకోబు యేసోపుల సంతతి వారిని ఆయన విమోచించాడు, విడిపించాడు. ఎవరినైనా విడిపించాలి, ఎవరినైనా తప్పించాలి అని ఉంటే వారిని చేయాలంటే ఆ కార్యం కొరకు మనం బలం కలిగి ఉండాలి. ఈ లోకంలోకి వచ్చిన మానవులు, దేవుని చేత సృజించబడినటువంటి మానవులు పాపం అనేటువంటి ఆ బంధకంలో పడిపోయి ఉన్నారు. అందులో పడిపోయినటువంటి వారిని విమోచించడానికి బలం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. బలము లేకుండా ఉంటే మరొకరికి సహాయం చేయగలిగేటువంటి శక్తి మనలో ఉండదు. అందుకొరకే దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి పేరులో ఒక పేరుగా బలవంతుడైన దేవుడు అని చెప్పి ఆయనకి పిలవబడింది అన్నమాట. ఆయన బలవంతుడు కనుకే మనల్ని విమోచించగలుగుతున్నాడు. ఆయన బలవంతుడు కనుకే ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని
యాకోబు యేసోప్ర సంతానమైనటువంటి ఆ ప్రజలను విమోచించగలిగాడు. అక్కడ అనేకమైన అద్భుతాలు చేశాడు. అక్కడ అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. అక్కడ బలముతో కూడినటువంటి గొప్ప కార్యాలు జరిగించి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను బయటికి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు సామాన్యమైన కార్యములు కావవి. కనుక ఆ కార్యాలు చేయాలంటే బలము కావాలి. ఎందుకంటే బలము కలిగిన వారే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అందుకనే మరి దానియేలు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. మరి తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతులు అని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ రాయబడతా వచ్చింది. కనుక తమ దేవుని ఎరిగిన వారట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నమాట. ఆ గొప్ప కార్యాలు చేయాలంటే బలము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. బలము లేకపోతే గొప్ప కార్యాలు జరిగించలేము. అద్భుతాలు చేయాలంటే బలము కావాలి, శక్తి కావాలి, ఆలోచన కావాలి. కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేసినటువంటి వారు. ఐగుప్త దేశంలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు విమోచించాడు. పాపం దాస్యమైనటువంటి ఆ శాపంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆయన విమోచించాడు. ఆ విమోచన చేయటానికి ఆ కార్యము చేయగలిగిన బలమైన ఉండాలి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అని మనకి అక్కడ చెప్పబడింది. అందుకొరకు ఇక్కడ మనం చూస్తూ ఉంటే 93వ కీర్తనలో కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, ఆయనట బలమును ధరించుకున్నటువంటి వాడు అంటున్నాడు. బలాన్ని ధరించుకున్నవాడు యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. యెహోవా బలము ధరించుకొని బలముతో నడికట్టుని కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లుగా భూలోకమును స్థిరపరిచి ఉండబడింది. గమనించారా, కదలకుండా ఉండేట్లుగా భూలోకాన్ని ఆయన స్థిరపరిచాడు. అలాగే స్థిరపరచడానికి ఆయన రాజ్యం చేయటానికి ప్రభావాన్ని ధరించుకున్నట వస్త్రంలాగా, అలాగే బలాన్ని నడికట్టుగా ఆయన కట్టుకుని ఉన్నట. బలమును నడికట్టుగా కట్టుకున్నటువంటి వాడు మన దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి వాడు కాబట్టి బలమైన కార్యాలు జరిగించాడు. ఎన్నో అద్భుతాలు ఐగుప్తులో ఆయన మరి జరిగించి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తన ప్రజలను బయటికి ఆరున్నర మీద నడిపించేటువంటి వాడు. అయితే ఆయన అనేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి కావలసిన ఆ బలము ఆయన కలిగి ఉన్నాడు. ఆ బలాన్ని నడికట్టుగా ఆయన కట్టుకున్నాడు. ఆ బలాన్ని ఆయన ధరించుకొని ఉన్నాడు. అంతేకాకుండా ఇంకో చోట దేవుడు మాట్లాడుతుంటున్నదా, బలము నాదని చెప్తున్నాడట దేవుడు. బలము నాది అని ఒక మారు చెప్పాను, రెండు మారులు చెప్పాను అంటున్నాడు. బలము ఆయనది కాబట్టి ఆయన బలమైన కార్యాలు చేయగలుగుతాడు. కనుకనే ఆయన లోకంలోనికి మానవుడుగా జన్మించేటప్పుడు ఆయనకు పెట్టబడ్డటువంటి పేరుల్లో బలవంతుడైన దేవుడు అని రాస్తున్నాడు. మైటీ గాడ్ అని చెప్పాడు. బలవంతుడైనటువంటి దేవుడు, ఆ బలవంతుడైనటువంటి దేవుడు బలమైన కార్యాలు చేసేవాడు. అందుకొరకే ఇక్కడ కీర్తన గ్రంథంలోనే 65వ కీర్తనలో కూడా మరొక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచిన వాడు ఆయనే అని చెప్తున్నాడు. బలమును నడికట్టుగా కట్టుకొని తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచిన వాడు ఆయనే. ఆయనే సముద్రపు ఘోషను, వాటి తరంగములను ఘోషను అణుచువాడు, జనుల అల్లరిని చల్లార్చువాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రాన్ని అణిచాడు, వాటి ఘోషను అణిచాడు, వాటి తరంగాలను అణిచివేశాడు. ఆయన మరి ఆ బలము కలిగిన వాడై గొప్ప కార్యాలు చేసేవాడు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము కూడా బలం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, ఎవరైతే దేవునిలో జీవించగలుగుతారో వారు బలవంతులుగా ఎంచబడతారు. ఆత్మశక్తిని పొందిన వారై వారు దేవుని యొక్క సన్నిధిలో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు వారికి కావలసినటువంటి ఆ బలాన్ని ఇచ్చేవాడుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకే
దేవుడు చెప్తున్నాడు కదా, ద్వితోపదేశకాండలో అంటున్నాడు, వారిని చూసి మీరు జడియవద్దు, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన భీకరుడైనటువంటి మహాదేవుడు అని చెప్తున్నాడు. ఆయన భీకరుడైనటువంటి మహాదేవుడు, బలవంతుడైనటువంటి గొప్ప దేవుడు అని చెప్తున్నాడు. యువర్ మైటీ గాడ్ అని చెప్తున్నాడు ఇందులో. కాబట్టి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, భీకరుడు, గొప్పవాడు. ఆయన తన యొక్క బలాన్ని తన యొక్క బిడలకిచ్చి అద్భుతాలు జరిగించేటువంటి వాడు, బలమైన కార్యాలు జయించాడు. మోషేకు బలాన్ని ఇచ్చాడు, యెహోషువకు బలాన్ని ఇచ్చాడు. వారు చెప్తున్నారు, ఇదిగో నేను పిలువబడినప్పుడు 40 సంవత్సరాల వాడిని, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, నా కాళ్ళకు సత్తువు తగ్గలేదని చెప్పాడు యెహోషువ. ఎందుకో తెలుసా? ఆ బలవంతుడైన దేవుణ్ణి వెంబడించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవునితో ఆయన నడిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుణ్ణి ఆయన కలిగి ఆయన బలాన్ని ధరించుకొని బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు కనుక ఆ దేవుని యొక్క బలం అతనికి అనుగ్రహించబడింది. అదే మాట మోషే కూడా అంటున్నాడు, నేను పిలువబడ్డప్పుడు మరి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు బలమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆ బలవంతుడైన దేవుణ్ణి అరణ్యములో ఆ మండుతున్న పొద దగ్గర చూశాడు. ఆ మండుతున్న పొద దగ్గర ఆ బలవంతుడైన దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బలాన్ని సంతరించుకున్నాడు. ఆయన బలాన్ని సంతరించుకొని దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని విమోచించడానికి, విడుదల చేయటానికి ఆశ్చర్యాలు, అద్భుతాలు, బలమైన కార్యాలు జరిగించి మరి దేవునిలో వారు సంతోషించేటట్లుగా, మరి దేవుడు కార్యం జరిగించేట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు బలమైన కార్యాలు చేయగలుగుతాం. ఆయన మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించడానికే బలాన్ని కట్టుకొని ఆయన లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉందన్నమాట. అందుకొరకే దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యందు మనం ఆయన బలము చేత నింపబడాలి. ఆయన బలాన్ని మనకి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే బలహీనులుగా ఉన్నటువంటి వారందరిని కూడా బలపరిచే దేవుడు ఆయన. ఈరోజున మనం గమనించినట్లయితే దేవుని యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారు, ఆయనతో పాటు సంచరించినటువంటి వారు, ఒక దినాన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు భయపడి భయంతో పిరికాత్మతో పారిపోయి దాక్కున్నారు. కానీ ఆయన బలమిచ్చాడు. ఆయన బలమిచ్చినప్పుడు ఆ బలము చేత మరి శిష్యులు వారు అద్భుతాలు చేశారు. ఆ బలమైన శక్తి కలిగిన ఆత్మను వారు పొందినప్పుడు వారు ఎంతో ఆనందముతో వారు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినట్టుగా దేవుని వాక్యంలో, అపొస్తలుల కార్యాల్లో మనం గమనిస్తున్నాం. కాబట్టి బలవంతుడైన దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే, ఆయనకి ఎందుకు, యేసుక్రీస్తు వారికి ఎందుకు బలవంతుడైనటువంటి ఆ పేరు పెట్టబడిందంటే, ఆయన ఈ లోకాన్ని స్థిరపరిచి మన యొక్క బంధకాల్లో నుంచి, మన బలహీనతల్లో నుంచి, మన యొక్క అసౌకర్యాల్లో నుంచి మనల్ని విడిపించి విమోచించి మనల్ని ఆయన మరి స్వతంత్రులుగా చేయటానికి లోకంలోనికి వచ్చాడు. అందుకని ఆయనకి ఆ పేరు పెట్టబడింది. మరి పౌలు గారు మరి ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన చెప్పుకుంటా ఏంటంటున్నదా, బలవంతుడు యేసే నాకు బలం అని చెప్తాను. 4వ అధ్యాయం అంతట్లో ఆయన నాకు బలం ఇచ్చేటువంటి వాడు, ఆయన నాకు శక్తినిచ్చేవాడు, ఆయన ద్వారానే నేను బలాన్ని పొందుకుంటున్నానని చెప్తూ ఉంటాడు కదా, నన్ను బలపరచుని వాడిని బట్టి నేను సమస్తమును చేయగలుగుతున్నానని 13వ వచనం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తమును చేయగలుగుతా ఉన్నాను. నిన్ను బలపరిచేవాడు బలవంతుడు కాలేకపోతే నువ్వు సమస్తమైన కార్యాలు చేయలేవు. నిన్ను బలపరిచేవాడు శక్తివంతుడు కాకుండా శక్తిహీనుడైతే నువ్వు కూడా వానికిలాగే భయంతో పారిపోతావు. ఈ లోకంలో సాతాను నుంచి తప్పించబడి సమస్తమైన ఆ యొక్క బంధకంలోంచి తప్పించబడి దేవుని యొక్క సన్నిధిలో
విడిపించబడిన వారమై బలమైన కార్యాలు జరిగించడానికి కావాల్సినటువంటి ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కనుకనే ఆయనకు బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆలోచనకు అర్థమైనటువంటి దేవుడు అని ఆయనకు పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము బలహీనులుగా ఉండకూడదని, మన జీవితాల్లో మనం శక్తిహీనులుగా ఉండకూడదని ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి మనం గొప్ప కార్యాలు చేయడానికి కావాల్సినటువంటి ఆయన శక్తిని మనకు అనుగ్రహించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని చెప్తున్నాడు, బలహీనుడు నేను బలవంతుడు అనుకోవాలన్నాడు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు కనుక. అదే మాట దావీదు కూడా అంటున్నాడు, అదిగో ఆ యొక్క ఫిలిస్తీన్ ఎంతటి వాడు, గొప్ప దేవుని ఎదుట, నా దేవుని ఎదుట వాడు ఎంతటి వాడని చెప్పి వాడి మీదకి వెళ్ళి వాడిని జయించాడు. దేవుని బలాన్ని ఎరిగిన వాడు కనుక, దేవుని యొక్క బలము తెలుసు కనుక ఆ యొక్క అజాను బాహుడు అయినటువంటి గొలియాతును ఒక దెబ్బతో కొట్టి చంపగలిగాడు. అదే బలము లేనటువంటి వారు, దేవుని బలమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారైనటువంటి వారు 40 దినాలు అక్కడ నించుండిపోయి ఏమి చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన బలాన్ని శక్తిని మనకు అనుగ్రహించి మన జీవితాల్లో సంతోషంతో ఆనందంతో ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉండటానికి, ఆయన బలం మనకు దయచేయటానికి ఆయన బలవంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి మందకంలో ఉన్నా, ఎలాంటి నిస్సృహలో ఉన్నా, ఆ బలమైన దేవుడిని విమోచించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు శక్తిని ఇవ్వటానికి ఆయన శక్తివంతుడై ఈ లోకానికి బలవంతుడైన దేవుడిగా పంపించబడ్డాడు. ఈ లోకంలో ఉన్న బలహీనుని బలపరచడానికి, ఈ లోకంలో ఉన్న శక్తిహీనులకి శక్తిని ఇవ్వటానికి, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బంధకాలు ఉన్నవారిని ఆ బంధకాల్లో ఉంచి విడిపించటానికి ఆయన బలవంతుడిగా ఈ లోకానికి వచ్చి మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించాడు. కనుక నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ యొక్క దినాన్ని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మనము ప్రభువుతో ఉంటే, ప్రభువులో ఉంటే, ఆయన బలము శక్తిని నువ్వు పొందగలిగితే నువ్వు కూడా ఆయనకిలా గొప్ప కార్యాలు చేయగలుగుతావు. అలాంటి కృపని దేవుడు నీకు ఇవ్వటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. ఆయన మరి మన కొరకు ఈ భూమి మీద మానవుడుగా జన్మించి పుట్టక మునిపే ఆయనకి ఆ పేరు పెట్టబడింది. అలాగే మనం కూడా ఆయన వెంబడించి మన జీవితాల్లో కూడా ఆయనతో పాటు నడవటానికి కావాల్సిన కృప దేవుడు మనకి అనుగ్రహించేట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి ప్రార్థన చేసుకుందాం. బలవంతుడు ఏంటంటే దేవా, నీ పాదాలు వందనాలు తండ్రి. ఈ దినం ప్రభా, ఈ లోకంలో శక్తిహీనులుగాను బలహీనులుగాను నాయన మేము ఉండగా మమ్మల్ని బలపరచడానికి, మాకు శక్తిని ఇవ్వటానికి నాయనా మేము విడిపించబడక బంధకాల్లో ఉండగా దేవా మమ్మల్ని విమోచించటానికి నువ్వు బలమును నడికట్టుగా కట్టుకొని ఈ లోకంలోనికి దేవా మానవుడిగా ఉద్భవించి నాయన మమ్మల్ని అందరూ కూడా విమోచించి మా కొరకు మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు. కాబట్టి ప్రభా నిన్ను ఎరిగిన వారమై మేము కూడా గొప్ప కార్యాలు జరిగించడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించమని, నీ నామానికి మహిమార్థంగా దేవా నీ కృపని కాపుదల్ని మెండుగా మాకు దయచేసి నీలో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగటానికి సహాయం చేసి బలపరచమని, నీ దీవిని మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపా కాపుదల, పరిశుద్ధాత్మక అనే సహవాసం నడిపింపు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి బలహీనమైన ప్రతి వారికి ఆయన బలమును అనుగ్రహించి గొప్ప కార్యములు చేయగలిగే శక్తిని దయచేసి నడిపించుగాక. ఆమేన్. అందరు వందనాలు. దేవుడు మీకు బలమును గురించి నడిపించుగాక.